ఈనెల 27న చేగుంటలో జరిగే బీజేపీ మహిళా శంఖారావానికి అధిక సంఖ్యలో మహిళలు తరలిరావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ పట్టణంలోని మహిళలకు బొట్టు పెట్టి ప్రచారం ఆహ్వానం పలికారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పలు పథకాలకు నిధులు మంజూరు చేస్తుంటే తామే చేసినట్లు టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందన్నారు స్వచ్ఛ భారత్ లో భాగంగా మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు మన తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అన్నారు మన తెలంగాణ బిడ్డల బతుకులు ఎవరి మారలేదు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నా కట్టిస్తాను చెప్పి అది ఇయ్యలే వడ్డీ లేని రుణాలు ఇయ్యలే ఆ ఎవరన్నా బాత్రూమ్లు కట్టుకుంటే 12,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ 12,000 కూడా ఇవాళ ఈ రాష్ట్ర గత ప్రభుత్వము టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి తప్ప మా మహిళలకు ఇస్తలేరు అదే మా కోరు మరి దానికి ముఖ్య అతిథిగా మా స్మృతి ఇరానీ గారు వస్తా ఉన్నారు జై బోలో తెలంగాణ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని ఊపెత్తిరబోయేటువంటి పాత్ర ఆమె చాలా గొప్పది మరి ఆమె వస్తున్నది ఇవాళ ఆ రోజు తెలంగాణ బాధ వినడానికి వచ్చింది ఇవాళ తెలంగాణ ఆడబిడ్డల బాధ వినడానికి వస్తా ఉంది మరి ఆమెని మా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా వచ్చి మా బాధలన్నీ ఆమెతో చెప్పుకోవాలని ఈ చేగుంట మెదక్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలకి మేము మనవి చేస్తున్నది రేపు 1 గంటకు ప్రారంభమవుతున్నటువంటి సభని విజయవంతం చేసి కేసీఆర్కి చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని